మాతృదేవో భవ. ఎంతటి మాట బల్కితివి అమ్మా, ఎంతటి మాట బల్కితివి. ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవ. నీవెంతటి మాట బల్కితివి. నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న. నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. ఎంతటి మాట బల్కితివి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1894 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 594 భాగానికి స్వాగతం పలుకుతాం. 796 నామం కామరూపిణ్యై నమః. సృష్టి ప్రారంభంలో భగవంతుడికే ఒక కోరిక లేకపోతే ఈ సృష్టి కలిగేదే కాదు. అది మనం కలగనడం లాంటి కోరిక. ఆ కోరికే పెద్ద మాయ. అంటే సృష్టి అంతా మాయే. సో అకామయత బహుశ్యాం ప్రజాయేయేతి. నేను ఒక్కడే ఉన్నాను, అనేకంగా మారాలి అని సంకల్పించాడు. సరిగ్గా మనం కలలో పడుకున్నాక ఒక్కడమే అనేకంగా మారుతున్నాం. ప్రతిరోజు చూస్తున్నా ఈ విషయం. అందుకే కళ అర్థమైతే కానీ ప్రపంచం అర్థం కాదు, జీవితం అర్థం కాదు. జీవితం కలగా భావిస్తే తప్ప జీవితం సుఖమయం కాదు, దుఃఖమయమే అవుతుంది. కలగా భావించిన ఒక్కటే అనేక సమస్యలకు పరిష్కారం. మొత్తం వేదాంతాన్ని అంతటినీ 2 అక్షరాల్లో చెప్పమంటే అర్థమైన వ్యక్తిగా నాబోటిగాడు ఒక మాట చెబుతాడు, కళ అంతే. 2 అక్షరాలు కళ, ఇంక మాట్లాడక. కళలో ఎలా ఉంటాం? కళకు అనే కళలో మనం పాత్రగా ఉండకూడదు, కళకు అంటున్నవాడిగా ఉండాలి అంతే, సాక్షిగా ఉండాలి. అవ్యయ పురుష సాక్షి అంతే. సాక్షిగా ఉంటేనే సుఖంగా ఉంటాం మన జీవితానికి కూడా. ఏం జరుగుతున్నా సాక్షి. దేని పట్ల పక్షపాతం లేదు, దేని మీద తీర్పులు లేవు, దేని మీద అభిప్రాయాలు లేవు, అన్నీ ఒకటే. అంత పోయేది, ఉన్నంతకాలం ఉండేది. ఆ కళ అనే భావన ఒక్కటే మనని ఈ జీవిత మహాసాగరం నుంచి బయటపడేస్తుంది. రమణ మహర్షి తరచు చెప్పిన మాట, ఒక్క మాటలో చెప్పండి ఈ జీవితాన్ని అసలు మొత్తం వేదాంతాన్ని అంతా ఎలా అర్థం చేసుకోవాలో, జీవితాన్ని ఎలా భావించాలంటే కళ అనుకో చాలు వదిలేసే అన్నాడు. అయితే మహానుభావులైన తత్వవేత్తలు అందరూ అది చెప్పారు. కళ గురించిన తీర్మానాలు ఏముంటాయి చెప్పండి? ఏం చెప్తారు దాని గురించి? విశ్లేషణ అనవసరం ఏదైనా, అది కళ, అది భ్రమ. భ్రమల గురించి విశ్లేషణ ఏమిటి? మంచి కళ చెడ్డ కళ అది నిజం అవుతుంది, ఇవన్నీ మనం కల్పించుకున్న విషయాలు. దాని పట్ల ప్రేమతో మనం కల్పించుకున్న విషయాలు ఇవి. ఏవి ఎవరు రుజువు చేయగలిగినవి కావు. అన్నింట్లోనూ భ్రమలు సాలుగూడలో అల్లుకుపోయాయి. అంచేత మూలమే కళ. అందుకే ఈ కామరూపిణి అన్న దానికి ఇంకొక మాట మీరు గమనించండి, కామరూపం అని మన పురాణాల్లో చాలా చోట్ల కనపడుతుంది. శూర్పణఖ ఒక సుందరమైన నారీమణిగా ధరించింది రూపం. శూర్పణఖ ఏమైనా మహాతపస్వ్యా, తపస్విన, ఎలా ధరించింది? రాక్షసులకి కామరూపం, కామగమనం ఉన్నాయి. రావణాసురుడు ఆకాశంలో అతివేగంతో వెళ్ళిపోయాడు, కామగమనం. వాడు సన్యాసి రూపం ధరించాడు, కామరూపం. ఈ శక్తి దేవతలకు ఉంది. మళ్ళీ దేవేంద్రుడు వృద్ధబ్రాహ్మణ రూపంలో వచ్చాడు, కామరూపం. ఆకాశం నుంచి అలా మెరుపు తీగలాగా అగస్త్య మహర్షి ఆశ్రమానికి దేవేంద్రాదులు వచ్చారు, కామగమనం. కానీ రామచంద్రమూర్తి సహా మానవులుగా ఉన్నవాళ్ళు ఎవరు కామరూపాలు ధరించినట్టు కానీ కామగమనం చేసినట్టు కానీ పురాణాల్లో ఉండదు. అది మామూలుగా మేకప్ వేసుకోవచ్చు, అది వేరే విషయం. అది సినిమాల్లో కూడా ఉంటుంది. రంగు మార్చుకోవడం, వేషం మార్చుకోవడం కాదు, అది కామరూపం కాదు. పైగా సినిమాల్లో వేసే మారువేషాలు ఎలా ఉంటాయంటే మరీ దారుణంగా ఉంటాయి. ఆ వేసింది ఫలానా వాడని మనకు తెలిసిపోతుంది, పక్కనుండే నటీమణుకో వీళ్ళనుకో తెలియదు. అది మరీ విచిత్రం. డబ్బులు ఇచ్చుకుని మనం వేరే వాళ్ళని చేశారు. నిజంగా ఆ మారువేషాలు అంటూ సినిమాల్లో వేస్తే ఒక కమల్ హాసన్ దశావతారంలో వేసినట్టుగా, ఓ విక్రము కోబ్రా సినిమాలో వేస్తున్నట్టుగా వెయ్యాలి, లేకపోతే దెబ్బతింటుంది. మారువేషం అంటే అది, అది గుర్తుపట్టేలా ఉండకూడదు. అసలు బాగా పరిశీలనగా చూస్తే కానీ తెలియకూడదు, అది మారువేషం. ఊరికే గడ్డం ఒకటి పెట్టేసింది మారువేషం అంటే కుదరదు, తెలిసిపోతాం. కానీ కామరూపాలు, కామగమనాలు అలా ఉండవు. విక్రమ వేషాలు, కమల్ హాసన్ వేషాలాగే ఉంటాయి, గుర్తుపడడం కష్టం. కానీ లక్ష్మణుడు లాంటి అతి సూక్ష్మ పరిశీలన శక్తి కలిగిన వాళ్ళు వాటిని గుర్తుపెట్టారు. అందుకే దేవతలు రాక్షసులు అనేటువంటి భేదాలన్నీ ఎక్కడొస్తాయో ఆముక్త మాజిదిలో మాలదాసి వచనంలో చెబుతాడు.
తైజసంభోగనీయ తారతమ్యమునకు తమస్సత్వముల హేతువులు వానికి ఆహుతుల హేతువులు వ్యాఘృతులను క్రతువుల క్రతు పురోడాశ ఆహుతుల భక్తులను పవిత్రుడై అమర్చత వారు మీకంటే అతి దీర్ఘకాలము జీవించేతరు అని చెప్పేస్తారు స్పష్టంగా. లేకపోతే మీకు రాక్షసులకి, మీరు రాక్షసులు ఉంటున్నారు బ్రహ్మరాక్షస, మీకు దేవతలకి తేడా ఏమీ లేదయ్యా, మీరు నా సౌర్యముఖ బర్హిర్ముఖులు జాతి తలపోయే భ్రాతలు, అట్లయ్యను బరమ్మున వారు మీరు బాధ్య బాధకతలు నందేతరు. తైజసంభోగనీయ తారతమ్యమునకు తమస్సత్వముల హేతువులు, మీరు దేవతలు అన్నదమ్ములైనయా, నిజమే కదా, కశ్యప ప్రజాపతి భార్య ఇద్దరు, దితి అదితి, దితి కుమారులు దైత్యులు, అదితి కుమారులు ఆదిత్యులు, అర్థమే పోట్ల విషయం. వీళ్ళకేముంది కామగమనం కామరూపం, మనకి లేదు, మనం కశ్యపని కుమారులం కాదుగా, మనం కాకరకాయ పిల్లలం, మనం కూడా వేరు. ఈ కథలు ఇలా ఎందుకు ఉన్నాయని అర్థమవుతే అసలు ఏ లోకం ఉందో, ఏ లోకం లేదో, ఏ లోకం నుంచి ఇవన్నీ కల్పించబడ్డాయో ఏదేమిటో అర్థమైపోతుంది. మానవులకు అది లేదు. అంటే దేవతలైనా రాక్షసులైనా విచిత్రం, మోక్షం పొందాలంటే మానవులుగా పుట్టాల్సింది. అందుకే రాక్షసులు కోరే వరాల్లో ఎక్కడా మోక్షం ఉండదు. దేవతలు కూడా మోక్షాన్ని కోరినవాడు ఒక్కడు లేడు, కోరినా ఇవ్వలేదు. నువ్వు మానవుడిగా పుట్టాల్సిందే అన్నారు. మానవులు కోరితే ఇచ్చారు, సాధించారు తపస్సు ద్వారా. అంచేత దేవగుణం అనేది సత్వగుణం, మానవులు అనేది రజోగుణం, రాక్షసులు అనేది తమోగుణం. త్రిగుణాత్మకమైన ప్రపంచాన్ని ఈ కథల్లో ఇలా వర్ణించారు అంతే. అంతవరకే మనం గ్రహించాలి. ఇంకా ఓహో పట్టు కూర్చొని ఇవి ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయంటే స్కేల్ ఎట్టు కొలుచుకో, ఎవరికి కావాలి? ఆ చెత్త పట్టుకుని కూర్చోకూడదు అలా. ఆ తత్వం గ్రహించిన వదిలేయడం అంతే. ఏ కథ గ్రహించినా ఆ తత్వం గ్రహించి వదిలేయి. అది ఉందా లేదా అని పట్టుకోక, ఉందా లేదా అంటే ఈ జన్మకు తమలదు. మనకు కావాల్సింది ఏమిటో తెలుసుకోరాదా, ఎందుకు ఆ గొడవ? దాని మీద కాదండి దృష్టి, దీనిని తప్పించుకోవాలి. ఈ లోతుల్లోకి ఎందుకు వెళ్తా, పెద్ద ఆసక్తి కాదండి. ఈ వ్యవహారాన్ని తప్పించుకోవాలి. దాన్ని గ్రహించవలసింది గ్రహించడం ఇష్టం లేదని, గ్రహిస్తే చాలా మార్చుకోవాలి, అది ఇష్టం లేదు. అందుకని అది లేదని నిరూపణ చేసేస్తే మార్చుకోక్కర్లేదు. అసలు కుళ్ళుబుద్ధి అది. ఈ కథ నుంచి నేర్చుకుని బుద్ధి మార్చుకోండి. అది కథ ఇప్పుడు జరిగిందండి. గజేంద్రుడు 12,000 ఏళ్ళాడు అంటే ఆ రోజులు 12,000 అంటే ఇలా మొదలెడతాడు చర్చ. ఈ జన్మకు తెమలది ఇది. వీడు కూర్చున్న రావి చెట్టు ఆకులు రాలిపోవలసిందే. ఈ చారిత్రక చర్చలోకి వెడితే పురాణ కథ ఒక్కటి అర్థం కాదు. మనం నష్టపోతాం, వాళ్ళు నష్టపోరు. రాసిన వాళ్ళు మహానుభావులు. ఆ తత్వం గ్రహించి విషయం వదిలేయి. చుట్టూ అల్లినటువంటి కథ ఫ్రేమ్ అంటారు, అది వదిలేయి. ఇప్పుడు ఫోటోలో ఫ్రేమ్ ముఖ్యం కాదుగా, లోపల ఫోటో ముఖ్యం. దానికోసం ఫ్రేమ్ కట్టించాం, కానీ అది దెబ్బతినకుండా ఉండాలి, అది చిరకాలం ఉండాలి, కాస్త అందంగా కనపడాలని చెక్క ఫ్రేమ్ కట్టించాం. నువ్వు చెక్క ఫ్రేమ్ చూస్తూ కూర్చుని ఫోటో చూడకపోతే కట్టించింది ఎందుకు ఫ్రేము? పురాణ కథ అంతే. ఆ తత్వం లోపల ఉండే ఫోటో పైన ఈ సంబంధాలు, కాలాలు, పరిణామాలు, దేవతలు, రాక్షసులు, మానవులు అండం అంతా ఫ్రేమ్ వదిలేసి అలా అర్థం చేసుకుంటే దేవతలకే రాక్షసులకే ఎందుకుంది కామగమనం కామరూపం, మనకెందుకు లేదు? మనకు అన్ని కష్టపడి సాధించమని చెప్పారు. అసలు ఎవరికైనా అంతే కష్టపడి సాధించవలసింది. ఆ కథల్లో అలా ఎందుకుంటుంది అంటే ఈ కామగమనాలు కామరూపాలు అన్నీ అనవసరపు వ్యవహారాలు. కొద్ది కాలం ఉంటారు చచ్చిపోతారు చూసుకోండి, కథలో ఏముంది? మారీచుడు నేడి రూపం ధరించాడు, వెంటనే పోయాడు. రావణాసుడు సన్యాసి రూపం ధరించాడు, సీతాదేవిని ఎత్తుకెళ్ళగలగచ్చు, వంశం నాశనం అయిపోయింది, భయంకరమైన యుద్ధం జరిగింది. ఏమి సాధించాడు వాటి వల్ల? అంచేతనం ఏవో అనుకున్న రూపం వల్ల ధరించడం, ఎక్కడికైనా సరే నిమిషాల్లో వెళ్ళిపోవడం, ఇది పెద్ద విషయం కాదయ్యా మానవ, దీని గురించి ఆలోచించకు. అసలు ఈ కోరిక ఏమిటో ఆలోచించమన్నా. కామరూపిణి ఏ నమక మానవులకు ఎందుకు లేదు, వాళ్ళకి మాత్రమే ఎందుకు? వాడు పొందింది ఏమిటి? ఒక్కొక్కరు ఆశ్చర్యకరంగా ఉంటుందండి. దేవీ భాగవతంలో ఒక కథ ఉంటుంది, దుర్గముడు అని ఒకడు ఉంటాడు. దుర్లభ దుర్గమా దుర్గ అని ఉందిగా, దుర్గమ్మ దగ్గర దుర్గమాసురుని సంహరించిందనే వ్యాఖ్యానం కూడా ఉంది. దుర్గముడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు 1,000 తపస్సు చేశాడు, వీడిల్లు బంగారం కానీ వేరే పని లేనట్టుగా ఉంది చేశాడు. ఎందుకు? నేను మోక్షం కోసమా? ఏమి కాదు. అసలు దేవతలు అస్తమానం రాక్షసులను జయిస్తున్నారు, వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించాడు. వేదాల వల్ల వీళ్ళకి శక్తి వచ్చింది అని అనిపించింది వాడికి. వేదాలు ఎక్కడ ఉన్నాయి ఆలోచించాడు. ఏదో కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఉంటాయేమో అనుకున్నాడు. వేదాలు ఎక్కడ ఉన్నాయి? బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాయి. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలు లాగేసుకోవాలి. అంతేకాదు, వేదాలు లాగేసుకుంటే సరిపోయిందా? ఇప్పటికే బ్రాహ్మణులు చాలామంది రకరకాల మంత్రాలు చదువుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ మంత్రాలన్నీ లాగేసుకోవాలి అని వీడికి ఆలోచన వచ్చి 1,000 తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. ఇప్పుడు లాక్కోవడం కంటే ఆ వేదాలు ఆ మంత్రాలు మనం చదివితే మనకు ఆ శక్తి వస్తుంది కదా అని ఆలోచించచ్చు కదా. ఇదే తమో గుణం అంటే. అవి లాక్కోవడం ఎందుకండి? మనిషి తమో గుణం ఉన్నవాడు అలా ఆలోచిస్తాడు.
విజయుడు తపస్సు చేయడు. నిబంధన ప్రకారం తపస్సు వాడి వేడికి మొత్తం మూడు లోకాలు కాగిపోతున్నాయి, కాలిపోతున్నాయి. బ్రహ్మదేవుడు వచ్చేసాడు. ఏం కావాలి భక్తా నీ కోరి, నరుడా ఏమి నీ కోరిక అన్నాడు. గురుడా ఇది నా కోరిక అన్నాడు. ఏమిట వేదాలన్నీ నాకు స్వాధీనం కావాలి, ఎక్కడ దేశ ప్రపంచం మొత్తం మీద మూడు లోకాల్లో ఎక్కడ ఏ మంత్రం ఉండద్దు, అన్నీ నాకు స్వాధీనం కావాలంటే చాలా విచిత్రంగా ఒక క్షణం కూడా నిలబడకుండా బ్రహ్మదేవుడు ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు విమానంలో దిగి పెళ్లి చేసుకుని సాయంత్రం విమానంలో మళ్ళీ వెళ్ళిపోయి మూడేళ్లపాటు పెళ్లి కూతురు కనపడకుండా పోయినట్టే బ్రహ్మదేవుడు వెంటనే వెళ్ళిపోయాడు. ఒక క్షణంలో కథ చెబితే నాకు ఆశ్చర్యం, ఇది ప్రమాదకరమైన వరం అని తెలియదే బ్రహ్మదేవుడు వెంటనే వెళ్ళిపోవడం, నవ్వు నవ్వుకున్నాడు వెళ్ళిపోయాడు, వెర్రివేదవ రానుకున్నాడు. దాంతో విచిత్రం ఏం జరిగింది, వేదాలన్నీ వీడికి వచ్చేసాయి, వీడి దగ్గర ఉన్నాయి. అందరూ వేదాలు మర్చిపోయారు, వేదం చదివిన వాళ్ళు మర్చిపోయారు. ఎక్కడికక్కడ గుళ్ళల్లో వేద పండితులు ఇషే తోర్జే ఇప్పుడు నవదేవుడో శాస్త్రి నాకు రాలేదు అంటాడు. ఆయన మర్చిపోయారు, నమశివాయ మంత్రం మర్చిపోయారు, నమో నారాయణ లేదు, నమో భాగవతే వాసుదేవాయ లేదు, షోడశ లేదు, పంచదశ లేదు, ఏమీ లేదు. మూల మంత్రం ఏంటి, మూల కూర్చోవడమే, మొత్తం మర్చిపోయారు. అదే తపశ్శక్తి, అందరూ మర్చిపోయారు. దాంతో యజ్ఞాలు ఆగిపోయి, యజ్ఞాలు లేకపోతే వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే ప్రజలకు కరువు వచ్చింది. వందేళ్ళు కరువు వచ్చింది, వందేళ్ళు, పన్నెండేళ్ళు వస్తేనే తట్టుకోలేదు, వందేళ్ళు వచ్చింది. ఈ రాక్షసుల శక్తికి తట్టుకోలేక, ఈ కరువు భరించలేక దేవతలు మానవులు ఋషులు ఉన్నవాళ్ళందరూ అమ్మవారిని ప్రార్థించారు. ఆవిడ శతాక్ ఒక్కసారి ఎలా చూసిందట ఆ సృష్టికి, ఎలా అయిపోయింది, ఎడారిలా అయిపోయింది, ఎడారిలా అయిపోయింది, అలా ఎడారిలా అయిపోయింది చూడు, అలా వంద కళ్ళెట్టుకు చూసింది ఆవిడ. అందుకని ఆవిడ శతాక్షి అన్నారు, అమ్మవారి నామాల్లో శతాక్షి ఒకటి ఆ కథ కారణంగా. అంతేకాదు వెంటనే ఆవిడ పది చేతులు ధరించింది, అందులోంచి కూరగాయలు పువ్వులు పళ్ళు అన్నీ సృష్టించి అన్నీ అందరికీ ఇచ్చింది. అది శాకంభరీదేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉత్సవాలు జరుగుతాయి శాకంభరి ఉత్సవాలు. ఆ తర్వాత దుర్గమాసురుని ఆవిడ సంహరించింది, ప్రజల్ని కాపాడింది, అది వేరే విషయం. ఇప్పుడు మొత్తం మీద చూడండి వీళ్ళకున్న, ఇప్పుడు ఇంతకీ ఈ దుర్గమాసుడు సాధించి చచ్చింది ఏమిటి, విజయుడు తపస్సు చేసి. తమో గుణం అంటే ఇదే, వీడి కామరూపం ఉంటే కామగుమనం ఉంటే విజయుడు తపస్సు చేసి ఏం చేశాడు, అన్నీ పట్టుకొచ్చారు. మళ్ళీ పోయాయా లేదా, చెడ్డవాడనే పేరు మిగిలిందా లేదా. అంతకంటే ఆ వేదాలు ఆ మంత్రాలు మనం నేర్చుకుందాం, మనకు అవసరమైనవి, మనం కూడా ఆ శక్తి సంపాదించిన దేవతల్లాగా సత్వగుణంతో ఉందామని అనుకోలేదు. ఇదే తమోగుణ లక్షణం. ఈ మనుషులు అప్పుడప్పుడు ఇది ప్రేరేపింపబడుతూ ఉంటుంది, దీన్నే రాక్షస గుణం అంటారు. రాక్షసులు మనలోనే ఉన్నారు. అప్పుడప్పుడు మళ్ళీ సత్వగుణ ఆలోచన మనకి, ఇవన్నీ ఎందుకు అవన్నీ ఎందుకు, సుఖంగా ఓ చోట కూర్చోక హాయిగా ఉండక, అరే అసలు ఎంత తిన్నా సరిపోవట్లేదు, ఎంత తాగినా సరిపోవట్లేదు, ఆకలే దప్పిగా లేని స్థితి ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నా. అదే దేవతా స్థితి, అమృతత్వానందం, అమృతానందం. అంచేది ఈ రెండూ మనలోనే ఉన్నాయి. అంచేది కామరూప కామగమన జోలికి మనం వెళ్లకుండా కామరూపిణ్యై నమః, అసలు ఆ కోరిక ఏమిటో గమనిస్తే సరిపోతుంది. ఏమిటా కోరిక, అదే మనకి వివాహ మంత్రాల్లో శోభన సమయంలో కూడా చెబుతారు, కామో అకార్షీత్ నమో నమః, కామో అకార్షీత్, కామకరోమి నాహం, కామకరోతి నాహం కర్త, కామకర్త, కామకరోతి నాహం కరోమి, కామకర్త నాహం కర్త, కాహం కామకారయిత నాహం కారయిత, ఏషతే కామ కామ యస్వాహా అని అందులో వేస్తారు. ఆ శోభన మంత్రాల ముందు చెబుతారు ఇది. కామవాంఛతో కలవకండి, పిచ్చి పిచ్చి పనులు చేయకండి, కామవాంఛ కాదు ఇది, దీన్ని అపూర్వ అనుబంధంగా మార్చుకోండమ్మా, ఇదంతా కామమే చేస్తుంది, మీ కోరికల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి, ఏదో కలిసిపోయాం కదా మన కోరికలు తీరాయి కదా అనుకోకుండా, మా తర్వాత పిల్లలు పెరుగుతారు, ఖర్చులు పెరుగుతాయి, సంసార భారం పెరుగుతుంది, ఈ జన్మకు తెమిలే వ్యవహారం కాదు ఇది, జాగ్రత్తగా ఉండండి అనే మంత్రాన్ని కొత్త దంపతుల్ని గదిలోకి పంపే ముందు శోభన మంత్రాల రూపంలో చెబుతున్న భారతీయ సంస్కృతికి ఎంత శోభామయంగా మనం నమస్కారం చేయాలి, ఎంత జాగ్రత్తగా ఈ ఆచారాలను కాపాడుకోవాలి, తరతరాలకు వీటిని అందించాలి. ఈ మంత్రానికి అర్థం తెలిస్తే మనుషుల్లో కామవాంఛలు తగ్గిపోవా, కోరికేమిటో గమనించరా, ఇంత చేసి నేను పొందిన సుఖం ఎంత, దానివల్ల పెరుగుతున్న భారం ఎంత, అప్పుడు ఈ పెళ్లి దేనికి, ఈ దాంపత్యం దేనికి, ఇది లేకుండా బ్రహ్మచారిగా శృంగేరి మఠంలో ఉండగలిగితే ఎంత బాగుండేది అనే ఆలోచన రాదా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఆడవాళ్ళ మఠాలు ఆడవాళ్ళకి లేవా, ఏమి ఉండకూడదా, ఆడవాళ్ళు అయినంత మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుని సంసారాల్లో ఉండాలని ఏమైనా ఉందా, అలా ఎక్కడ చెప్పలేదండి. పూర్వం నుంచి ఉన్నారు మహానుభావులు అనే సన్యాసినులు, పూర్వం నుంచి ఉన్నారు మనకి, అది తప్పేం కాదు. ఆ వైరాగ్య తీవ్రతను బట్టి ఉంటుంది అది, అందరూ చేరితే ప్రమాదం అక్కడ. అదో సంఘంగా పెట్టేసి ఇక అందరినీ చేస్తారు పనిగా పెట్టుకుంటే పనికి మాలిన వాళ్ళంతా వచ్చేస్తారు అక్కడికి. ఇక్కడ ఏదో బాగుంది, శుభ్రంగా భోజనం పెడుతున్నారు హాయిగాను, విమానాల్లో తీసుకెళ్తున్నారు, కార్లలో బాగుంది, లోకంలో గౌరవం కూడా బాగుంది, అందరూ కాళ్ళకి దండాలు పెడుతున్నారు అని మగాళ్ళలోనూ ఆడాళ్ళలోనూ కూడా దొంగ బ్రహ్మచారులు తయారవుతారు.
అలా రానివ్వకూడదు. దానికి చాలా రామకృష్ణ మఠంలో బ్రహ్మచారులకి సన్యాసులకి పట్టినట్టుగా 9 ఏళ్ల పాటు తీవ్ర పరీక్షలు ఉండాలి. అలాంటి వాళ్ళే నిలబడగలుగుతారు, లేదా అనేక రకాల చికాకులు వస్తాయి. ఇదంతా కోరిక చేస్తోంది నేను చేయట్లా. కామకరోతి నాహం కరోమి, కామకర్త నాహం కర్త, కామమే కర్త నేను కాదు. కామకారయిత నాహం కారయిత, ప్రేరేపించి చేయించేది కూడా కోరికే నేను కాదు. ఏషతే కామ కామాయ స్వాహ, ఓ కామమా నీకో నమస్కారం, కామో అకార్షీత నమో నమః అని వదిలిపారి. ఇప్పుడు కోరికని వదిలించుకోవాలంటే కామరూపిణి అంటున్నాం కదా మనం, ఆ కోరికని ద్రవ్యాద్వైతం ద్వారా ఎలా చూడాలయ్యా? ద్రవ్యాద్వైతం అంటే ఏమిటయ్యా? అసలు భాగవతంలో ఏం చెప్పారు? అర్ధకామాలు రెండింటిని, రెండింటికి ఐక్యాన్ని సాధించడమే ద్రవ్యాద్వైతం. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అనే మూడింటిని భాగవతంలో చెప్తారు. సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్తారు. భావాద్వైతం అంటే ఏదో పత్తి నుంచి దారం నుంచి బట్ట తయారైనట్టుగా ఈ ప్రపంచం అంతా ఒకే ఒక తేజఃపుంజం నుంచి తయారైంది, ఇదంతా ఒక్కటే, ఇందులో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఈ భావనని మనస్సులో బాగా దృఢపరుచుకుని ఉండడమే భావాద్వైతం. మరి క్రియాద్వైతం అంటే దాన్ని క్రియ రూపంలో చూపించాలిగా, ఊరికే భావం ఉంటే ఉపయోగం ఏమిటి? ఇస్తాను ఇస్తానంటే ఎలాగ ఇవ్వాలిగా, చేస్తాను చేస్తానంటే ఎలాగ చెయ్యాలిగా. అందుకని ఆ క్రియ ఏమిటి అంటే అంతా ఒక్కటే అయినప్పుడు ఏ పని నుంచి అయినా ఏదైనా ప్రయోజనాన్ని మనం ఎందుకు ఆశించాలి? అసలు అంతా ఒక్కటే అంటే ఎవరిదా పని? ఎవరిదా మనకెందుకు? మనం ఎలా ఆశిస్తాం? ప్రత్యేకించి నాకు ఈ ఫలితం కావాలి అంటే మరి అది మన పని అని దానివల్ల మనకి ప్రయోజనం అని ఆశించి చేసినట్టేగా, అంతా ఒక్కటే అనే భావన లేనట్టేగా. అంచేత భావాద్వైతాన్ని క్రియాద్వైతం రూపంలోకి మార్చాలి అంటే అన్ని పనుల ఫలాలని పరమేశ్వరుడికి అర్పించాలి. సర్వధర్మాన్ పరిచుజ్య మామేకం శరణం వరిచ. అప్పుడేమవుతుంది? అదేమిటండి అన్ని పనుల ఫలాలని ఎలా అర్పిస్తామండి? మనం కష్టపడి పని చేసింది అంటే మరి దుఃఖం వచ్చింది కదమ్మా, అదే కష్టం వల్ల బాధపడుతున్నామా లేదా? ఆ ఫలాన్ని కూడా భగవంతుడికి అర్పించమన్నారు. సుఖం లేదు, దుఃఖం లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, మానం లేదు, అవమానం లేదు, జయం లేదు, అపజయం లేదు, సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తు అంతే. ఇది క్రియాద్వైతం. పూర్తి శరణాగతితో అన్ని కర్మల ఫలాలు ఆయనకి సమర్పించడం క్రియాద్వైతం. అన్నీ ఒక్కటే అని భావించడం భావాద్వైతం. మరి ద్రవ్యాద్వైతం ఏమిటంటే నా కొడుకు ఉన్నాడు, నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, లేకపోతే నా బంధువులు ఉన్నారు, అక్కడ కుక్క ఉంది, ఈ అన్ని శరీరాల రూపంలోనూ ఉండి ఈ మొత్తం విశ్వానికి భోక్తగా ఉన్నది ఎవరు? ఒక్కడే అని చెప్పుకున్నాం కదా. మరి ఒక్కడే అనేప్పుడు నాకు ప్రత్యేకించి ఒక కోరిక ఉండడం, నాకు భర్త ఉండాలి, నాకు భార్య ఉండాలి, నాకు కొడుకు ఉండాలి, నాకు సంతానం ఉండాలి, నాకు ఆస్తి ఉండాలనే ఈ కోరిక ఎంత తప్పు అసలు. ఆ ఉన్న కొడుకు ఎవరు? పక్కింటి వాళ్ళ అబ్బాయి అనుకుందాం, పక్కింటి వాళ్ళ అబ్బాయి, ఆ పక్కింటి వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు, మనకి ప్రత్యేకంగా ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? దేశంలో ఎంతమంది అనాథలు ఉండగా. అంచేది ఈ పుత్రుడు ఉండాలి లేదా పుత్రుకు ఉండాలి, సంతానం కలగాలనే కోరిక, దీనివల్ల ప్రయోజనాలు వాళ్ళు పొందుతున్నవి, మనం పొందవలసినవి ఏమిటో ఆలోచిస్తే అర్థమైపోయింది. కోరిక ద్వారా ప్రయోజనం ఏమి లేదు, తీసిపారేయమని. అదే కామరూపిణి ఏ నమక. బంధాలు పెంచుకుని తగులాటాలు పెంచుకోవడం తప్పితే ఏం లేదు. ఇక్కడ మనం కావాలని చేస్తున్నాం ఈ పని. పిల్లలు లేని వాళ్ళని ఇంకా గిల్లి రెచ్చగొడుతున్నాం, కనండోయి 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 అని, ఏదో పెద్ద దేశ స్వాతంత్రోద్యమంలాగా, లేకపోతే అవమానించి మాట్లాడుతున్నాం. కొన్ని వాళ్ళు సుఖంగా ఉన్నారనడం లేదు. వాళ్ళకి ఏదైనా దానం చేయాలన్నా ధర్మం చేయాలన్నా పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చాండి అని ఆలోచన, ఏదో పెద్ద నేరం కింద. అదేమిటది? మరి సాహిత్యం ఎలా ఉంది అసలు? ఆ కోరిక ఏమిటి? పిచ్చి కోరిక. వివేకానందులు స్పష్టంగా చెబుతాడు, దేశంలో ఇంతమంది అనాథలు ఉండగా, ఆకలితో బాధపడుతుండగా, వస్త్రాలకి బాధపడుతుండగా, మనకి సొంత పిల్లలు ఉండాలి అనుకోవడం పచ్చి స్వార్థం తప్పితే ఏమీ లేదని చెప్పాడు ఆయన. పచ్చి స్వార్థం. పిల్లలు లేని వాళ్ళందరూ ఒక ఇద్దరు అనాథలను తెచ్చి పెంచుకుంటే దేశంలో అనాథల సమస్య ఉంటుందండి అసలు? ఇప్పుడు పిల్లలు లేకపోవడం ఒక అదృష్టాన అనిపించదు? చేయవలసింది ఏదో చేస్తాం, ఇవ్వవలసింది ఏదో ఇస్తాం, మన దాన్ని మనం పోతాం, ఏ మఠంలోనో కూర్చుంటాం, వారప్రస్థాశ్రమం స్వీకరిస్తాం, అయిపోయే. మనకే పుట్టాలి మనకే పుట్టాలని ఓహో పెద్ద వ్యాయామాలు చేసి, కానీ ఏం చేసాం ఇక్కడ? వాడు ఇప్పుడు నెత్తికి కూర్చుంటాడు, వాడైనా ఆమె అయినా, కన్నా ఎందుకు కన్నా అని అడిగే స్థితి వచ్చింది వేడ. పైగా వ్యాఖ్యానాలు,
వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్లిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసేసి తండ్రి ఏదైనా కోపగించో కష్టకట్టో పోని వాడు మనిషే కాబట్టి ఏదైనా చేస్తే నువ్వు ఆనమమ్మల మామూలుగా కన్నావా, మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు కన్నారు అని మాట్లాడిన వాళ్ళని టీవీలో చూస్తున్నాం మనం. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నాం. ఈ పిల్లల కోసం ఆ పిల్లలు లేని వాడు అందరూ తాపత్రయపడేది. అందరూ ఇలాగే ఉన్నారా అనద్దమ్మా, 90% ఇలాగే ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నట్టే. మీరు మమ్మల్ని ఎందుకు కన్నారని అడుగుతున్నారు, మా కోసం ఏమైనా కన్నారా? మీ ఎంటర్టైన్మెంట్లో భాగంగా మేము పుట్టాం. ఇంత స్పష్టంగా చెబుతున్నారు, వీళ్ళ చదువులు అందుకు ఉపయోగపడ్డాయి. వీళ్ళకి ఈ జీవన ప్రత్యుత్పత్తి రహస్యాలు తెలవడం అందుకు ఉపయోగపడింది. అందుకని ఈ ప్రత్యుత్పత్తి క్రీడ వెనకాల కూడా ఒక బలీయమైన కాంక్ష, సంతాన కాంక్ష ఉందని వాళ్ళకి అర్థం కావట్లా. అందుకే ఆ కోరిక ఏమిటో దాన్ని అర్థం చేసుకునే వరకు సమస్య తేలదు. మనిషి మృత్యు భయం వల్ల సంతానానికి అంటాడు, నేను చనిపోతాను, నేను ఉండను, ఈ శరీరం ఉండదు. కాబట్టి ఈ శరీరం యొక్క ప్రతిరూపంగా ఏదైనా ఒకటి ఉండాలి. ఆ ప్రతిరూపమే కొడుకు లేదా కూతురు. ఆత్మా వైపుత్ర నామాసి అంగాదంగాత్ సంభవసి, వేదమే చెప్పింది. సైన్స్ అది, వేదం అది ధర్మం అని చెప్పాల, విషయం చెప్పింది అక్కడ. ఆత్మావైపుత్ర నామాసి అంటే ధర్మం కొడుకుని ఇలాగే భావించమని ఏం చెప్పలేదు. నీ స్వరూపం అది, ఆ విషయం అర్థం చేసుకోమని చెప్పింది. అలా మనిషి సంతృప్తి పడుతున్నాడు, నా ప్రతిబింబం, నా స్వరూపం. ఇప్పుడు ఆ ప్రతిబింబం అనే భావన ఎంత కొంపమం చేసింది మొత్తం ఈ తండ్రి ఆ కొడుకు లేదా ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఆ కూతురుకు బానిసలైపోతున్నారు. 10 ఏళ్ల పిల్లలను కూడా ఏమి శాసించలేకపోతున్నారు. తల్లి మందలించింది, ఆత్మహత్య. తండ్రి మందలించాడు, ఆత్మహత్య. మరి మందలించగా పందలించగా ఏం చేస్తామండి? నోరు మూసుకు కూర్చుంటావా? కూర్చుంటే తిన్నగా ఉంటారా? మందలిస్తేనేమో పోతారా? అంటే ఇంత కన్నది పోయిన తర్వాత దుఃఖం అనుభవించాలనక. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కనకపోవడం మంచిది కదా? అలాంటి తీర్మానించుకుంటే సరిపోలేదా? ఓ ఇద్దరు పిల్లలకి సేవ చేయకుండా పోనీ చేయలేము, ఇద్దరం ఖాళీ లేకుండా ఉన్నాం. అనాథాశ్రమాలు బోర్డు ఉన్నాయండి, ప్రత్యేకం ఆడపిల్లలు ఉన్నాయి, ప్రత్యేకం మగపిల్లలు ఉన్నాయి, ఇద్దరు కలిపిన ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, ఒక కులం ఏదో రకరకాలు ఉన్నాయి. ఎవరికో మనం తోచిన వాళ్ళకి మనం చేయించే ఆ ఇద్దరు పిల్లల ఖర్చు మేము భరిస్తామండి అంటే మన పేరు మీద వాళ్ళని పెంచుతారు, మనకి పెద్ద బాధ్యత ఏం లేదు, ఆ సొమ్ము అక్కడ ఇస్తాం హాయిగా. అలాంటి అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇది ఆలోచిస్తే ఈ కామరూపిణి ఏమిటో అర్థమవుతుంది. మనకి సంతానం కలగాలనే కొరకు సరే సంపాదించు, ఎంత తిండికి బట్టకి వసతికి పోని ఉండడానికి ఓ ఇల్లు, అంతకుమించి కోట్లు దేనికి? వందల కోట్లు ఎన్ని ఉన్నా సరిపోవట్లేదు మనిషికి. ఈ 100 కోట్లు ఉండగానే రాజకీయం అంటాడు, రాజకీయం రాగానే మళ్ళీ 1600 కోట్లు అంటాడు. దానికోసం ఎన్ని అక్రమాలైనా చేస్తాడు, ఎంతమందినైనా లేపేస్తాడు. అంచేది ఈ కోరిక మూలంలోకి వెళ్ళడం ఉందే. అర్ధకామాలు రెండింటికి ఐక్యాన్ని సంఘటించడమే ద్రవ్యాద్వైతం. అంటే కామం అంటే కోరిక, అర్థం అంటే దాని ద్వారా పొందే ఫలితం, ప్రయోజనం. నీ కోరిక దాని ఫలితం రెండు ఒకటి. లెక్కలకి వేసే స్టెప్స్ అంటామే, ఆ స్టెప్స్ ఆన్సరు రెండు ఒకటి. స్టెప్స్ ఆన్సర్ ఎలా అవుతాయి అనద్దు, స్టెప్స్ సరిగ్గా వేయిందే ఆన్సర్ రాదు. ఆన్సర్ రావడం కోసమే ఇవన్నీ వేస్తున్నాం. అసలు మనిషి ఈ లెక్కలు చేసేటువంటి వాడు ఎవడైనా ఆ ఆనందాన్ని ఎప్పుడు పొందుతాడు? ఆన్సర్ దొరికక యా అంటాడు. యా అన్న తర్వాత పొందే ఆనందం ఒక్క క్షణం. కానీ నిజమైన ఆనందం ఈ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అంటారు ఇంగ్లీషులో, అవి వేసుకుంటూ వెళ్ళడంలో ఉంది. అందుకే ఆన్సర్ కనిపెట్టిన వాడు ఎవడైనా చూడండి ఒక్కసారి వెనక్కి ఎడతాడు, మళ్ళీ అవన్నీ వేసుకుంటూ చూసుకుంటూ వస్తాడు. అదే సార్, ఇది ఇది అందువల్ల ఇది అంటే ఈ ఆనందాన్ని వెనక్కి వెళ్ళి పొందాలని అనిపించిందా లేదా? సరిగ్గా మన జీవితంలో కూడా ఆ కోరిక వెనక్కి పెడితే ఉండేది కామరూపిణి ఏనమక, ఒకే ఒక తేజపుంజం ఉంటుంది లలితాదేవి రూపంలో. సమస్త కోరికలు ఆవిడకి సమర్పిద్దాం. సెలవు.